హాయ్ ఏపీపీఎస్సి మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఆన్లైన్లో మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ క్లాస్ అందజేస్తున్నాం. క్లాస్ ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు సర్వీస్ మీకు అందజేయబడుతుంది. క్లాస్తో పాటు మెటీరియల్ ఇస్తున్నాం. ఎవ్రీ వీక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. ఆన్లైన్ అంటే ఇదేమి లైవ్ స్ట్రీమ్ కాదు. నేను ఇక్కడ చెప్తున్నప్పుడు అదే సమయానికి మీరు అక్కడ కూర్చొని క్లాస్ వినాలని, మీరు గ్రామవాడ సచివాలయంలో జాబ్ చేస్తున్నా, కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ప్రొఫెషన్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా, మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చక్కగా మన వెబ్సైట్ ఓపెన్ చేసి క్లాసులన్నీ కూడా వినొచ్చు. మెటీరియల్ అవైలబిలిటీ, ఆన్లైన్లో టెస్టులు కూడా ఉంటాయి. సో ఈ సౌకర్యాలన్నీ కూడా రిజిస్టర్ అయిన అభ్యర్థులకి ఉంటుందండి. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని రిజిస్టర్ అవ్వండి, అవకాశం పొందొచ్చు. సో ఈరోజు చాలామంది అభ్యర్థులు మన నుంచి అడుగుతున్న అంశము, సో ఈనాడు న్యూస్ పేపర్, ఇటువైపు జ్యోతి న్యూస్ పేపర్, ఆంధ్రజ్యోతి, డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఈ అంశం రావటం జరిగింది. రాష్ట్ర విభజన జరిగింది 2014. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు కూడా జరిగినాయి, 26 జిల్లాలు. సో దాంతో జోనల్ వ్యవస్థ ఇప్పుడు మార్పులు వస్తున్నాయా, ఇది ఇక్కడ ఉన్న సమాచారము. సో ఈ జోనల్ వ్యవస్థ మార్పు జరిగితే నోటిఫికేషన్స్ లేట్ అయ్యే అవకాశం ఉందా, ఇది చాలామంది అభ్యర్థులకి వస్తున్న సందేహము. సో దాని మీద నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. సో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నది. 1956 ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. 2014 ఇటు తెలంగాణ మరియు ఆంధ్రగా రెండుగా విభజన జరిగింది. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వచ్చి తెలంగాణలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని అట్లా తెలంగాణ ఉద్యమం మీ అందరికీ తెలిసిందే, అదంతా కూడా జరిగింది. అలా జరుగుతున్నప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని ఒకటి ఇష్యూ చేసి 1975 కొన్ని జిల్లాలని జోనల్గా మార్చడం జరిగింది. సో ఆ జోన్లో ఉన్న అభ్యర్థులు ఆ జోన్లో పోటీ చేయడానికి ఎక్కువ అవకాశం పొందుతారు. ఉదాహరణకి జోన్ 1 ఉంటే, ఈ జోన్ 1 60% ఉద్యోగాలు గ్రూప్ 2, 60% ఉద్యోగాలు లోకల్ అభ్యర్థులకే చెందుతాయి, 40% వేరే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళకి చెందుతాయి. ఆ విధంగా స్థానికతని పరిరక్షించుకోవటంలో భాగంగా ఈ జోనల్ వ్యవస్థ తీసుకురావటం జరిగింది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు 6 జోన్స్గా ఉన్నాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6, ఇక్కడ 6 జోన్స్ మీకు కనిపిస్తున్నాయి. సో జోన్ 5 అండ్ జోన్ 6 ఇవి తెలంగాణకి సంబంధించింది. ఇప్పుడు ఏపీతో ఎలాంటి సంబంధం లేదు 2014 తర్వాత. ఇక్కడ 2 జోన్లని వీళ్ళు 7 జోన్లుగా మార్చారు. స్థానికతలో 95% లోకల్కి రిజర్వేషను, 5% నాన్ లోకల్గా ఇచ్చారు. ఇది అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో 4 జోన్లు ఉన్నాయి. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4. జోన్ 1 శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. మీరు మ్యాప్ చూస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అదంతా కూడా జోన్ 1. సో ఈ జోన్లో ఉన్న వాళ్ళు గ్రూప్ 2 పరీక్ష రాస్తే 60% ఈ జోన్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, 40% నాన్ లోకల్ అంటే జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఎవరన్నా కానీ రావచ్చు. దీన్ని జోనల్ వ్యవస్థలో స్థానికతని పరిరక్షించటం అంటాం. ఈ జోన్ల వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ కృష్ణా. జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 చిత్తూరు, కడప, అనంత అండ్ కర్నూలు. సో ఇట్లా 4 జోన్లు ఉన్నాయి. 4 జోన్లో ఇట్లా ఆ జిల్లాలని అమర్చారు. ఇప్పుడు సమస్య ఏంటండి, ఇవి మొత్తం కలిపి 13 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు 26 జిల్లాలు అయినాయి. సో 26 జిల్లాల్లో ఇప్పుడు జోన్ 1 అంటే ఏంటి, మనకి ఇక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అని చూసాం. ఇక్కడ మళ్ళీ కొన్ని కొత్త జిల్లాలని కూడా, పాలేరు జిల్లాను, ఇంకోటేదో కొత్త జిల్లాలు కూడా తెచ్చారు. ఇప్పుడు ఈ కొత్త జిల్లాల పేర్లు ఈ జోన్లలోకి చేర్చాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడున్న ఈ 4 జోన్లని అదేవిధంగా మనం కొనసాగిద్దామా, లేదంటే ఇంకా ఎక్కువ జోన్లు చేసుకుందామా. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము 2 జోన్లని 7 జోన్లుగా మార్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతము
1, 2, 3, 4 నాలుగు జోన్లు ఉన్నాయి. ఈ నాలుగు జోన్లని మనం 8 జోన్లు చేద్దామా 10 జోన్లు చేద్దామా అన్నది ఇప్పుడు ప్రస్తుతము ప్రభుత్వము ఆలోచన చేస్తున్నది. సో ఇలా చేయటం అన్నది ప్రభుత్వం చేతిలో పని కాదు. ఇట్లా జోన్లలో కొత్త జిల్లాలని తీసుకురావటం అన్నది రాష్ట్రపతి ఉత్తర్వు అంటారు. రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా చేయాలి, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటాం. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఈ ప్రక్రియ అంతా కూడా జరగాలి. దీని ద్వారా ఇప్పుడు 60% లోకల్స్, 40% నాన్ లోకల్స్ అనే దానిని తీసివేసి తెలంగాణలో ఏ విధంగా అయితే 95% లోకల్స్, 5% నాన్ లోకల్ ఉందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 95% లోకల్స్, 5% నాన్ లోకల్ అని చెయ్యాలా వద్దా అనేవి కూడా ఈ జోనల్ ఆర్గనైజేషన్లో ఒక భాగంగా ఇక్కడికి వస్తాయి. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము జీవోని ఇష్యూ చేయటం జరిగింది. అదే ఇక్కడ చెప్తున్నారు. సో కొత్తగా జీవో నిన్న నైట్ ఇష్యూ చేశారు. ఏం చేద్దాము కొత్త జోన్లకి సంబంధించి, ఎలాంటి దానికి ఉన్న పరిష్కారం ఏంటి, దానిలో ఎలాంటి రూపకల్పనలు చేయాలి, ఏ జిల్లాలతో ఏ జోన్స్ పెంచాలా వద్దా మొదలైన అంశాలన్నీ తెలపమని చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్? సో ఇది ఇక్కడ మనకు సారాంశం అండి. ఇక్కడ మీరు చూస్తే 1975 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము జోనల్ సిస్టమ్ వచ్చింది. ఏపీలో 13 జిల్లాలు 26 అయిపోయినాయి. దాంతో ఇప్పుడు కొత్తగా తీసుకురావాల్సిన అంశాలు ఏంటని పరిగణిస్తూ వచ్చారు. ఇక్కడ మరొక అంశాన్ని కూడా గమనించండి. ఈ ఏడాది మార్చి 17న, ఇది ఆగస్టు మనము థర్డ్లో ఉన్నాము. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు కదా 5 నెలల కిందట. మార్చి 17న ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆధ్వర్యాన ఒక ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నిర్ణయాల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేయాల్సిన మార్పులు ఏమిటో తేల్చేందుకు అధ్యయనం చేయాలి అని నిర్ణయించడం జరిగింది. సో అప్పుడు అప్పటి నుంచి కూడా వర్క్ అనేది జరుగుతూ వస్తుంది. సరే, పాయింట్ ఇక్కడ అది కూడా జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా నిన్న ఇక్కడ మీరు చూస్తున్నారు మంగళవారం, ఈరోజు బుధవారం అండి, ఇక్కడ మంగళవారం జీవో నెంబర్ 1564 జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్, జీవోని విడుదల చేసినట్టు ఇక్కడ న్యూస్ పేపర్లో వచ్చింది. దానికి అర్థం ఏమిటి అంటే ఇప్పుడు ఏమేమి మార్పులు తీసుకురావాలి అవన్నీ కూడా సూచించండి అన్నారు. అయితే ఇక్కడ మరి ఒక అంశాన్ని కూడా మీరు గమనించాలి. దీంతో 3 ప్రాంతాల మధ్య స్థానికత, జోనల్ విధానంలో విభజన వంటి అంశాలని అధ్యయనం కొనసాగుతూ వస్తుంది. తర్వాత ఏం చేయాలన్నది ఇక్కడ అధికారులు నిర్ణయించుకొని దాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తారు. సో మారిన పరిస్థితులను బట్టి 26 జిల్లాలకు తగినట్లుగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఉండాలి. అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలు దక్కేలా ఉత్తర్వుల్లో మార్పులు ఉండాలి. వీటిపై విస్తృతంగా సంప్రదింపులు జరగాలి. ఉద్యోగ సంఘాల నేతలతో కూడా వీళ్ళు చర్చిస్తారు అంటున్నారు. చర్చించిన తర్వాత అధ్యయన నివేదికను సిద్ధం చేశాక దానికి మంత్రివర్గం, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఆమోదం తెలపాలి. ఆ తర్వాత కేంద్ర నిర్ణయానికి పంపిస్తారు. సో దాదాపు ఇదంతా కూడా జరగటానికి కాస్త సమయం పడుతుంది. ఈ మీన్ టైంలో పాతది ఏదైతే సిస్టమ్ ఉందో దాన్నే ఇక్కడ వీళ్ళు కొనసాగిస్తామని తెలియజేస్తున్నారండి. పాత సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్నే వీళ్ళు ఇక్కడ కొనసాగిస్తాము. ఇక్కడ మీరు చూడాలి, ఇది అయితే కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు ఇప్పుడున్న విధానమే కొనసాగుతుంది. అని ప్రభుత్వం తెలియజేస్తుంది. బయట రంగు పక్కన పెట్టండి. సో ఏ విధంగా సిస్టమ్ జరగాలి అంటే ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. ఈ నివేదికని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. ఇది కేంద్రానికి పంపుతారు. కేంద్రం ప్రెసిడెన్షియల్ ఉత్తర్వులని జారీ చేస్తుంది. ఇది మళ్ళీ రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్రం దీన్ని
ఆమోదించి గెజెట్ లో పబ్లిష్ చేస్తుంది. ఇదంతా కూడా దాదాపు 3 సంవత్సరాలు పైన పడుతుంది టైము. అన్ని సంవత్సరాలు నోటిఫికేషన్స్ లేకుండా ఉండాలంటే కష్టము. ఇప్పటికే నోటిఫికేషన్స్ లేకుండా ఉన్నాయి. అదే కాకుండా ఇక్కడ మార్చిలోనే ఇది విషయం తెలుసు అని వీళ్ళే చెప్తున్నారు. మార్చిలోనే మార్చి 17 నాటికే ఈ విషయం మీద ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు మార్చి నుంచి మనము ఆగస్టులో ఉన్నాము. జూలైలో ఏపీపీఎస్సీ చైర్మన్ సమావేశం నిర్వహించి ఆగస్టులో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పారు. ఆగస్టులో నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇస్తామని తెలియజేశారు. మార్చిలోనే విషయము తెలిసి మార్చిలోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని మార్పు చేయాలి, మార్పుకి సంబంధించి మనము నివేదికలు తయారు చేసుకోవాలని మార్చిలోనే చర్చించిన వాళ్ళు, ఆ విషయం గవర్నమెంట్కి తెలిసింది, ఏపీపీఎస్సీకి తెలిసింది. ఏపీపీఎస్సీ అది తెలిసి కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ జూలైలో ఆయన గ్రూప్ వన్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తున్న సమయంలో ఏపీపీఎస్సీ చైర్మన్ ఆగస్టులో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పారు. వాళ్ళు ఏమంత తెలవకుండా ఏమీ చెప్పరు కదండి, తెలిసే చెప్పారు. ఫస్ట్ పాయింట్. సెకండ్, కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు పాత ఉత్తర్వుల ద్వారా మేము కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు. ఈ రెండు విషయాలను ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. సో ఇదేమో ఈనాడు పేపర్, అది జ్యోతి పేపర్, ఎక్కడైనా కానీ ఇదే ఆన్సరు. సో మీరు ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు రెండు విషయాలు తెలుసుకున్నారు. ఏంటా రెండు విషయాలు? ఒకటి, జోనల్ వ్యవస్థ అంటే ఏమిటి? జోనల్ వ్యవస్థలో ఉన్న 4 జోన్లు పరిస్థితి ఏమిటి? జోనల్ వ్యవస్థ ఏ విధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇవన్నీ పొంది ఏ విధంగా కొత్త రూపు దాల్చుకుంటుంది, దీని మీద జరిగే ప్రక్రియ ఏంటి అన్నది ఇదంతా కూడా నేర్చుకుంటున్నారు. సో ఈ జోనల్ విధానం వలన ఇంకా కొత్త ఉద్యోగాలు అయితే వస్తాయండి. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, కొత్త జిల్లా పోస్టులు ఏర్పడతాయి. అదేవిధంగా మండల స్థాయిలో కూడా కొత్త రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో కొత్త జోనల్ వ్యవస్థ రావటం వలన ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూలో పోస్టుల సంఖ్య పెరుగుతుంది. విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్ మనం క్యాచ్ చేశాం. సెకండ్ పాయింట్, కొత్తది వచ్చే వరకు పాత వ్యవస్థ ఏదైతే ఉంటుందో, అంటే ఇది పాత వ్యవస్థ కొనసాగుతుంది. ఈ రెండు పాయింట్స్ని ఇప్పుడు అభ్యర్థులు దీని నుంచి అబ్జర్వ్ చేశారు. సో ఇక మీద కన్ఫ్యూజన్ వద్దు. మీకు ఏమైనా ఉంటే దీని మీద నేను స్పష్టత అనేది మీకు అందజేస్తూ ఉంటాను. లేని పోనీ కన్ఫ్యూజన్కి గురై ఇప్పుడు ఇస్తాడా అప్పుడు ఇస్తాడా అని ఆలోచించద్దు. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రక్రియ అంతా నడిచిపోతుంది. దీని ప్రక్రియ ఇటువై సైడ్ ఇదంతా కూడా వెళ్తున్నది. అండ్ నోటిఫికేషన్స్ ఇవ్వటానికి ఒకవైపు పనులు కూడా జరుగుతున్నాయన్నట్టు ఇక్కడ తెలియజేస్తూ వస్తున్నారు. సో టైం వేస్ట్ చేసుకోకండి. సో మీ ప్రిపరేషన్ని మీరు కొనసాగిస్తూనే రండి. ఇప్పుడు వస్తుందా, 2 ఏళ్ళలాగొస్తాయా, 3 ఏళ్ళలాగొస్తాయని వెయిట్ చేసి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లు మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్స్ వస్తాయి. మార్చిలోనే తెలిసిన ఆగస్టులో చైర్మన్ తెలిపారు కాబట్టి నోటిఫికేషన్స్ వస్తాయి. దాని వరకు అది నడుస్తుంది. కొత్త జోనల్లో ఇంకాస్త విస్తృతంగా అవకాశాలు పెరుగుతాయి. సో అందుకే నేను చాలా ఇప్పుడు కాదు, ఎప్పుడో 1 ఇయర్ బిఫోర్ నుంచి చెప్తున్నా, కొత్త జోనల్ వ్యవస్థలో కొత్త జిల్లాలు ఏర్పడటంలో ఏపీలో ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయి. ఇది గవర్నమెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అట్లాంటివన్నీ కూడా. సో డౌట్ ఏమీ అక్కలే, ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే నేను అది తప్పకుండా మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఇంకా ఏమి ఎలాంటి సందేహాలు మీకు అక్కలే, మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. ఆఫీసులకి ఎప్పుడు సెలవు పెట్టాలనేది నేను కమ్యూనికేట్ చేస్తాను, అప్పుడు ఆఫీసులకు సెలవు పెట్టండి. అప్పటి వరకు మీరు ఏదైతే టైం షెడ్యూల్ ఉంటుందో దాని ప్రకారం వెళ్ళండి. సో దానికి సంబంధించి నేను కొత్తగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాను. అన్ని ఏ టు జెడ్ మిగిలిన స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నీ నేను చూసుకుంటాను. దానికి మీరు టెన్షన్ పడక్కర్లే. మీరు టైం మేనేజ్మెంట్ మాత్రం చూసుకోండి, టెన్షన్కి గురి కావద్దు. ఇట్లాంటి న్యూస్లు ఏమైనా వస్తాయి న్యూస్ పేపర్లు అన్నాక, ఇంకా యూట్యూబ్లో అట్లా కూడా వస్తూ ఉంటాయి. వేటికి మీరు టెన్షన్ పడద్దు, మీ కూల్ మైండ్తో మీరు వెళ్ళండి. సో ఆల్ ది బెస్ట్, గుడ్ లక్.